నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి ఎవరు రాబోతున్నారు, జాతీయ రాజకీయాల్లో జరగబోయేటువంటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపైన కూడా ప్రభావం చూపిస్తాయా, ఈ అంశాలపైన ఆసక్తికరమైనటువంటి సర్వేలు జాతీయ మీడియా చేస్తున్నటువంటి పరిస్థితి. టైమ్స్ నౌ ఒక సర్వే రిలీజ్ చేసింది, ఇప్పుడు ఇండియా టుడే మరొక సర్వే రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ఇండియా టుడే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికలకి సంబంధించి ఏ రాష్ట్రంలో ఏ పార్టీ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది, ప్రధానంగా బీజేపీ ఎన్డీఏ కూటమి, అలానే ఐఎన్డీఐఏ కూటమి, కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే ఐఎన్డీఐఏ కూటమి ఎటువంటి పెర్ఫార్మెన్స్ చేయబోతున్నాయి, రాబోయేటువంటి ఎన్నికల్లో ఎవరు అధికారాన్ని చేజిక్కించుకోబోతారు అనేటువంటి అంశంపైన ఆసక్తికరమైనటువంటి సర్వే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే నిర్వహిస్తుంది. ఆ సర్వేకి సంబంధించినటువంటి సమాచారం రిలీజ్ అయింది. ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలో రాబోతుంది, అలానే ఎన్ని సీట్లతో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది, ముఖ్యంగా లోక్సభ స్థానాల పరిధిలో జరగబోయేటువంటి ఫలితాలు, దాని పర్యవసానాలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపైన కూడా చూపిస్తాయా లేదా అనేటువంటి అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బిలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. మూడ్ ఆఫ్ ది నేషన్ ఇండియా టుడే రిలీజ్ చేసినటువంటి సర్వే ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి ఎన్నికలకి సంబంధించి ప్రధానంగా టీడీపీ సెట్ టు విన్ 45% ఓట్స్, అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో 45% తెలుగుదేశం పార్టీ కూటమికి ఓట్ షేర్ దక్కేటువంటి అవకాశం ఉంది. అంటే 45% అనేది గత ఎన్నికల్లో చూస్తే వైఎస్ఆర్సీపీ గత ఎన్నికల్లో దాదాపు 49.something%, అంటే దాదాపు 50% దక్కించుకున్నటువంటి పరిస్థితి ఉంది. సరే, తెలుగుదేశం పార్టీ కూటమి కనుక 45% ఓట్ షేర్ దక్కించుకుంటే వైఎస్ఆర్సీపీ ఎన్ని ఓట్లు దక్కించుకునే ఎంత ఓట్ షేర్ దక్కించుకునేటువంటి అవకాశం ఉంది? ఒకవేళ అదే కనుక కలిసి వస్తే తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీని మట్టి కరిపిస్తుందా, లేదా మరొకసారి వైఎస్ఆర్సీపీ ప్రభంజనం రాష్ట్రాన్ని తాకేటువంటి అవకాశం ఉందా? దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ఇండియా టుడే రిలీజ్ చేసింది. వైఎస్ఆర్సీపీ ఓట్ షేర్ ఈసారి 41%కి 41%కి తగ్గిపోయేటువంటి అవకాశం ఉందనేది ఇండియా టుడే సర్వే చెబుతున్నటువంటి మాట. ఒకవేళ ఇటువంటి పరిస్థితి ఎదురైతే, అంటే ఆల్రెడీ జనసేన తెలుగుదేశం ఒక కూటమిగా బరిలో దిగుతున్నటువంటి పరిస్థితి, వైఎస్ఆర్సీపీ ఒంటరిగా పోరు చేస్తున్నటువంటి పరిస్థితి, మరొక వైపు నుంచి చూస్తే బీజేపీ కూడా జనసేన టీడీపీ కూటమితో కలిసేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో 45% ఓట్ షేరు, 41% ఓట్ షేర్, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి రీతిలో లోక్సభ స్థానాల విషయంలో ఇండియా టుడే ఒక ఆసక్తికరమైనటువంటి ఫిగర్ని చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఏ పార్టీ ముందంజలో ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తేల్చి చెప్పేటువంటి ఫిగర్ అది. ఆ అంశాన్ని ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని టీడీపీ 17 సీట్లు ఆంధ్రప్రదేశ్లో గెలవబోతుంది అనేటువంటిది ఈ సమాచారం. ఈ సర్వేలో, అంటే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే నిర్వహించినటువంటి సర్వేలో 17 సీట్లు ఆంధ్రప్రదేశ్లో గెలవడం ద్వారా విజయడంక మోగించబోతోంది ఆంధ్రప్రదేశ్లో మరొకసారి తెలుగుదేశం పార్టీ అనేటువంటి సంకేతాలని ఇక్కడ ఇస్తున్నారు. అలానే సీట్ల విషయంలో 2019లో ఏం జరిగింది, 2024లో ఏం జరగబోతోంది, ఈ అంచనాలు కూడా ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. అలానే రాష్ట్ర రాజకీయాలకి సంబంధించినటువంటి అనేక కీలక అంశాలు ఇందులో ముడిపడి ఉన్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రంగంలోకి వచ్చిన తర్వాత వైఎస్ షర్మిల రూపంలో ఇక్కడ బలోపేతం అవుతున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిణామాలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇది కంపారిటివ్ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. 2019 లోక్సభ ఎలక్షన్స్ పరిస్థితి ఏంటి, అలానే 2024 ప్రొజెక్షన్స్ ఏ విధంగా ఉంటాయనేటువంటి అంశాన్ని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ విశ్లేషించేటువంటి ప్రయత్నం చేసింది. ఇక్కడ ఎన్డీఏ కూటమి, అంటే గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విడిగా బరిలోకి దిగినటువంటి పరిస్థితి, ఏ పార్టీకి ఆ పార్టీ వేరువేరుగా పోటీలు చేసినటువంటి పరిస్థితి. సో బీజేపీ కేవలం 1% మాత్రమే అక్కడ పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూస్తే ఈసారి జరగబోయేటువంటి ఎన్నికల్లో, అంటే అలానే ఈసారి జరగబోయేటువంటి ఎన్నికల్లో బీజేపీ పెర్ఫార్మెన్స్, విడిగా బీజేపీ పెర్ఫార్మెన్స్ని కనుక క్యాలిక్యులేట్ చేస్తే 1% పెరిగేటువంటి ఛాన్సెస్, అంటే 2%కు పెరగబోతుంది, 1% హైక్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది 2024 ప్రొజెక్షన్స్లో చూస్తే. అలానే కాంగ్రెస్ పరిస్థితి, ఐఎన్డీఐఏ కూటమిలో కూడా గత ఎన్నికల్లో ఎవరో కలిసి పోటీ చేసినటువంటి పరిస్థితి లేదు, కాంగ్రెస్ కేవలం 1%కే పరిమితమైంది. ఈసారి 3%, అంటే బీజేపీ కంటే కూడా 2% అదనంగా, ఇక్కడ 1% అదనంగా పెర్ఫార్మెన్స్ కాంగ్రెస్ చూపించే ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ ఆఫ్ షర్మిల కావచ్చు, షర్మిల ఎంట్రీ తర్వాత మారినటువంటి పరిణామాలు కావచ్చు అనేది మూడ్ ఆఫ్ ది నేషన్ వేస్తున్నటువంటి అంచనా. ఇక 2019 ఎలక్షన్స్లో 49% ఓట్ షేర్ దక్కించుకోవడం ద్వారా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. ఆ రోజు గవర్నమెంట్ను ఫామ్ చేసింది. 151 క్లీన్ స్వీప్ తుఫాన్ లాంటి మెజారిటీతో ఆ రోజు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే కనుక
41%కి పడిపోతుంది. అంటే దాదాపు 8% లాస్ కనిపిస్తుంది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఓట్ షేర్లో. కాబట్టి ఇది ఒక భారీ దెబ్బగా మారేటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఇక్కడ చెబుతున్నటువంటి సారాంశం. ఇక తెలుగుదేశం పరిస్థితి చూద్దాం. ఇక్కడ తెలుగుదేశం జనసేనని కలగలిపి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసినప్పటికీ తెలుగుదేశం పార్టీ 40 శాతానికి ఓట్ షేర్ దక్కించుకున్నటువంటి పరిస్థితి ఈసారి 45 శాతానికి 5% ఇంప్రూవ్ కావడం ద్వారా 5% పెంచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇతరులకు సంబంధించి ఈక్వల్ పొజిషన్లోనే ఉంది. గతంలోనూ 9% ఉంది, ఇప్పుడు 9% ఉంది. కాబట్టి ఈ పర్ఫార్మెన్స్తో ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాల్లో, ఈ పర్ఫార్మెన్స్ ద్వారా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి నంబర్ని దక్కించుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, దీనికి సంబంధించి మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే ఎటువంటి అంచనాలని ప్రజల ముందుకు తీసుకొచ్చిందో కూడా ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్. 2019 ఎలక్షన్స్లో పరిస్థితి ఇది, రెండు చోట్ల కూడా 0-0. ఈసారి ప్రొజెక్షన్స్లో కూడా కాంగ్రెస్ అండ్ బీజేపీకి సంబంధించి 0 కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఒక టెక్స్ట్ మిస్టేక్, ఒక రకంగా 22 వైఎస్ఆర్సీపీ 2019 ఎలక్షన్స్లో గెలిచినటువంటి పరిస్థితి, ఈసారి అది 8కి పడిపోయేటువంటి పరిస్థితి ఉంది. అంటే దాదాపు లాస్, బిగ్ లాస్ అనేటువంటి అభిప్రాయం చూపిస్తున్నటువంటి పరిస్థితి. 8 అంటే 22 నుంచి 8 పడిపోవడం అంటే 14 లాస్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. అలానే తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో 3 మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. 3 పరిమితమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఈసారి 17 గెలవచ్చు అనేది ఇండియా టుడే చెబుతున్నటువంటి మాట. అంటే దాదాపు ఇక్కడ కూడా +14 అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ -14 అయితే ఇక్కడ +14 అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్లో మూడ్ ఆఫ్ ది నేషన్ రిపోర్టు ప్రకారం చూస్తే ఈ పర్ఫార్మెన్స్ని బట్టి లోక్సభ స్థానంలో జరగబోయేటువంటి పరిణామ క్రమాన్ని మనం దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో స్థానికంగా కూడా అసెంబ్లీ ఎన్నికల్లో దీని ప్రభావం, దీని ఇంపాక్ట్ కనబడితే తెలుగుదేశం కూటమి, తెలుగుదేశం జనసేన కూటమి, బీజేపీ కూడా జాయిన్ అయితే బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనేది మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే చెబుతున్నటువంటి మాట. ఇప్పుడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 370 పైగా సీట్లు గెలుస్తామని ఎన్డీఏ ప్రకటనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో, బీజేపీ ప్రకటనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీ ఇండివిజువల్గా 370 గెలవడం, అలానే ఎన్డీఏ కూటమిగా 400 దక్కించుకోవడం అనేది లక్ష్యంగా ఉన్నప్పుడు ఎన్డీఏలోకి ఎవరెవరు రాబోతున్నారు, 2 జరుగుతున్నటువంటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ అధినేత, ఆల్రెడీ బీజేపీ పెద్దలను కలిశారు, అలానే పవన్ కళ్యాణ్ కలవబోతున్నారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్తున్నారు. దీంతో ఆసక్తికరమైనటువంటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంభవించబోతున్నాయి. ఈ సర్వే రిపోర్టు ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కనుక రిజల్ట్ ఈ విధంగా ఉండొచ్చు అనేటువంటి అంచనాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు వేస్తున్నటువంటి రాజకీయ ఎత్తుల తర్వాత పరిణామాలు ఏ విధంగా మారబోతున్నాయి, ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పు, ఓటర్ తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది అనుక్షణం ఆసక్తికరంగా మారుతున్నటువంటి సన్నివేశం. మూడ్ ఆఫ్ ది నేషన్ చెప్పిన అంచనాల ప్రకారం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావచ్చు, కానీ మారబోయేటువంటి పరిణామాలు ఈ అంశాలను ఏ విధంగా ప్రభావితం చేస్తాయనేది కూడా ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి అంశం.